బుచ్చిరెడ్డి పాలెం మండలంలోని శ్రీరంగరాజపురం గ్రామంలోకి కోడి వ్యర్థ పదార్థాలను తీసుకువస్తున్న ఒక లారీని గ్రామస్తులు అడ్డుకున్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చేపల పెంపకానికి నిషేధిత కోడి వ్యర్థాలను కొందరు అక్రమార్కులు తరలిస్తున్నారు. ఇటు అధికారులు కూడా ప్రజల ఆరోగ్యానికి ఏమైతే మాకేంటని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీరంగరాజాపురంలోని ఒక చెరువులో కోడి వ్యర్థ పదార్థాలను వేసేందుకు ఓ లారీ ఊర్లోకి రావడంతో గమనించిన స్థానికులు లారీని అడ్డుకున్నారు. దీంతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు చర్యలు చేపట్టారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండల ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవీంద్ర మాట్లాడుతూ కోడి వ్యర్థ పదార్థాలను జేసీబీ ద్వారా గుంట తవ్వించి పూడ్చివేశారు. కోడి వ్యర్థ పదార్థాలను చేపలకు వేయడం ద్వారా పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. దీని ద్వారా తిన్నవారికి అనేక రోగాలు వస్తాయన్నారు. చేపల సాగు చేసే రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి వ్యర్థ పదార్థాలను వాడొద్దని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్ర, ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్, బుచ్చిరెడ్డిపాలెం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరంగరాజపురం గ్రామం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పౌల్ట్రీ వేస్టేజ్ చెరువులో వేయడానికి కోళ్ళ వ్యర్థాలు లారీ వచ్చిందని మన గ్రామస్తులు ఫోన్ చేయడం జరిగింది. జేడీ గారి పర్మిషన్తో నేను 4 గంటలకు వచ్చినప్పుడు ఆ లారీ ఇక్కడే గ్రామస్తులు ఆపేయడం జరిగింది. నేను వచ్చే ముందే ఏఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు ఉన్నారు. సో గ్రామస్తులు లారీని ఆపేసి ఇలా ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయని నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ లారీని ఇప్పుడు 26 టబ్బులు ఉన్నాయి కోళ్ళ వ్యర్థాలు. ఈ కోళ్ళ వ్యర్థాలు చెరువులో వేసి ఆ చేపలకి వేయటం వల్ల ఎన్విరాన్మెంట్తో పొల్యూట్ అవుతుంది. సో ఇలాంటివి జరగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఎఫ్డీఓగా కోరుకుంటున్నాను. ఆ లారీలో ఉన్న 26 టబ్బుల కోళ్ళ వ్యర్థాలని ఇక్కడ వేస్ట్ గ్రౌండ్లో అది డంప్ చేయడం జరిగింది. అది మొత్తం డికంపోజేషన్కి డికంపోజ్ చేయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు